డీర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్, ఇది ఒక బిజినెస్ మ్యాన్ కు సంబంధించిన సక్సెస్ఫుల్ జర్నీ స్టోరీ. తన బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేశారు, కరోనా టైంలో తన బిజినెస్ స్లో డౌన్ అయితే దాన్ని మళ్ళీ గ్రోత్ లోకి తీసుకుని రావడం కోసము తను ఎంత ఎఫర్ట్స్ అనేది చూపించారు, దాన్ని సక్సెస్ఫుల్ గా ఎలా అచీవ్ అయ్యారు, డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉపయోగించుకున్నారు, ఆల్ఫా కమ్యూనిటీకి సంబంధించిన మన డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ సపోర్ట్ తను ఏ విధంగా ఉపయోగపడింది, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో తన బిజినెస్ ని 70% గ్రోత్ అనేది ఎలా అచీవ్ చేసుకోగలిగారు, తన డిజిటల్ మీడియంస్ లో థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు, ఈ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ని హ్యాండ్లూమ్ బిజినెస్ కు సంబంధించిన శ్రీ సాయి హ్యాండ్లూమ్స్ బిజినెస్ ఓనర్ సాయి గారి గురించి తెలుసుకుందాం. హాయ్ సాయి గారు, సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆల్ఫా కమ్యూనిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఐ థాట్ రైట్, సో మన జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయింది రైట్, సో కరోనా టైంలో నేను మిమ్మల్ని విజిట్ అయినట్టున్నాను రైట్, తర్వాత ఆఫ్టర్ ద 1 ఇయర్ తర్వాత కనెక్ట్ అయ్యాము. సో అంటే ఆల్ఫా కమ్యూనిటీలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటము అనేది ది బెస్ట్ వే ఏంటి అనేది తెలుసుకుంటాము, కానీ మీరు దాన్ని నేర్చుకున్న తర్వాత మీ బిజినెస్ కి ఎలా ఇంప్లిమెంట్ చేశారు, మీరు స్టార్టింగ్ లో ఉన్న గ్రోత్ ఏంటి, ఇప్పుడు ఉన్న గ్రోత్ ఏంటి, అసలు మీరు డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, మీ బిజినెస్ ని డిజిటల్ గా ఇంప్రొవైజేషన్ చేసుకోవాలి, మార్కెట్ కి ఎక్కువగా రీచ్ అవ్వాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ ఎసెన్షియల్ అనుకున్నారు, స్టార్ట్ విత్ దట్ వన్. ఓకే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్ గా నేను నార్మల్ గా బిజినెస్ చేసేవాడిని ఇది వరకు, కాకపోతే అది ఆన్లైన్ త్రూ అంటే జస్ట్ వాట్సాప్ త్రూ చేసేవాడిని ఎక్కువ. సో ఇది మార్కెటింగ్ పర్పస్ అంటే మనకు నాకు పెద్ద ఐడియా లేకుంటుండే, ఎందుకంటే నా బిజినెస్ కంటిన్యూ అప్పుడు రన్ అవుతుంటుండే బిఫోర్ కరోనా, బెటర్ గానే ఉంటుండే. సో ఆఫ్టర్ కరోనా వచ్చేసి టోటల్ మార్కెటే డల్ అయిపోయింది. సో క్లాత్ బిజినెస్ కాబట్టి టోటల్ మార్కెటే డల్ అయిపోయింది. టైంలో నాకు ఆఫ్లైన్ లో నడుస్తుంది, కానీ మన ఏంటంటే ఇంకా స్ప్రెడింగ్ అనేది ఎక్కువ కావాలి మన బిజినెస్ అని థాట్ తోటి నేను ఆలోచిస్తున్నాను. ఆ టైంలో మీరు నన్ను నాకు కలిశారు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటదేమో అని చెప్పేసి నేను స్టాప్ అయిపోయాను నేను. సో స్టాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ ఎక్కువ ఆలోచించుకొని అప్రోచ్ అయిన తర్వాత మీరు ఇచ్చే గైడ్ లైన్స్ అండ్ క్లాసెస్ ద్వారా మనకు నాకైతే బెటర్ అనిపించింది. సో క్లాసెస్ ద్వారా త్రూ నేను అలాగే వెళ్ళిపోయాను. అలాగే వెళ్ళిపోతే నాకు బెటర్ అనిపించింది, అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత కాంటాక్ట్ అవ్వని తర్వాత నాకు వేరియేషన్ అనేది చాలా కనిపించింది. నేను ఇంకా టోటల్ గా బిజీ అయిపోయాను, మీ గైడ్ లైన్స్ ద్వారా నేను నడుస్తూనే ఉంది. సో టోటల్ గా బిజీ అయిపోయాను, బేసికల్లీ నా కోర్స్ కంప్లీట్ కాకముందుకే నేను బిజీ అయిపోయాను. కోర్స్ కూడా కంప్లీట్ అవ్వలే, స్టిల్ కంప్లీట్ అవ్వలే నాకు ఇంకా కోర్సు. మీరు నాకు టైం ఇస్తున్నారు కానీ నేను మీకు టైం ఇవ్వలేను, అనిపిస్తున్నది. కాకపోతే నాకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను మీకు అప్రోచ్ అవుతే మీరు నాకు టైం ఇచ్చి నాకు సజెషన్ ఇవ్వడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది బేసికల్లీ వచ్చేసేసి నాకు అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అసలుగా ఏ ఎక్కడ ఆన్లైన్ కోర్సెస్ అయినా ఎక్కడైనా ఏదైనా క్లాసెస్ చెప్పామా, క్లాస్ వర్క్ అయిపోయిందా, వెళ్ళిపోయామా, మీరు ఎవరు అన్నట్టు ఉంటది జనరల్ గా ఎక్కడైనా కూడా క్లాసెస్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్. కాకపోతే ఏంటంటే మీరు నాకు కాకుండా నాకు లైఫ్ టైం మీరు అంటే మీకు చెప్పారు నాకు జనరల్ గా ఎప్పుడైనా లైఫ్ టైమ్ లో మనకి ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా మేము సపోర్ట్ గా ఉంటాము, చేస్తాము, మీకు గైడ్ లైన్స్ ఇస్తుంటాము అని చెప్పారు మీరు. జనరల్ గా నేను ఆలోచించాను స్టార్టింగ్ లో, అది ఇప్పుడు చెప్పిన మాట రెగ్యులర్ గా ఉంటుందా అన్నట్టు ఆలోచించాను. కాకపోతే అంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఎప్పుడన్నా నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని అంటే మేబీ మీరు బిజీగా ఉంటారు, సో నేను అందుగురించైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా టెక్స్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ చేస్తే మీరు ఫ్రీగా ఉన్న టైంలో నాకు అప్రోచ్ అవుతున్నారు. సో అది నాకు బేసికల్ గా అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ సార్. అది నాకు ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి పెద్ద ఐడియా లేదు. సో అది నాకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నా ఐడియా ప్రకారం నేను చేసుకోకపోయినా కూడా నాకు ఏదైనా సజెషన్ కావాలన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సార్ అని ఒక టెక్స్ట్, దాని గురించి మీరు ఆలోచించి నాకు మీరు ఫ్రీ టైంలో నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చాలా అంటే చాలా సంతోషం. అంటే మీ త్రూ అప్రోచ్ అయిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బెటర్మెంట్ అనిపించింది. ప్లస్ ఇప్పుడు నాకు యాక్చువల్గా నేను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా స్ప్రెడింగ్ చేస్తున్నాను నా బిజినెస్ అనేది. అంటే జనరల్గా యూట్యూబ్ ఉంది నాది, కాకపోతే నేను అంత పట్టుకోలేదు దాన్ని. 2.5 మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను ద్వారా, ప్లస్ వీడియోస్ ద్వారా అప్లోడ్ చేస్తున్నాను. సో
నాకు 4K ఉన్న సబ్స్క్రైబర్ స్టిల్ ఇప్పుడు నవ్వు నేను 31K అయింది నాకు. వితిన్ 2-2.5 మంత్స్ లోపలనే 31K అయింది. అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అది నేను నా తరఫున అయితే, అంటే నాకు గ్రేట్ అచీవ్మెంట్ వితిన్ 2 మంత్స్ లో 31K అనేది ఇంపాసిబుల్ అది జర్నల్ గా. సో అది శారీ బిజినెస్ జర్నల్ బ్లాగ్ అలాంటివి సెలబ్రిటీ అంటే అది 1K లో కూడా అవ్వచ్చు. అది కాకపోతే అయినా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతే నాకు దాని గురించి నాకు అది ఇంకా చాలా హ్యాపీ అండి సార్ నాకు. సో ద థింగ్ ఇస్, సో డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు తెలుసుకున్నారు ఫుల్ గా ఆప్టిమైజ్ కాలేదు. సో ఆల్మోస్ట్ మీరు నేర్చుకుంది నాకు తెలిసి ఒక 60% మీ బిజినెస్ ఎంత వరకు అవసరమో అంత తెలుసుకున్నారు. మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళటానికి సో ఇంకా మనకు ఫుల్ ఇంకొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి నెక్స్ట్. సో ఓకే, సో మీరు ఆల్రెడీ బిజీగా ఉన్నారు, మీరు ఫ్రీ టైం చూసుకోండి, డెఫినెట్ గా ఐ విల్ కంప్లీట్ దట్ వన్. ఓకే, ద థింగ్ ఇస్ ఒక బిజినెస్ పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవడం వల్ల బెనిఫిట్ అవుతుందా, దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశారు? సి, నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు, ఇంప్లిమెంట్ చేసుకోగలిగితేనే రిజల్ట్ వస్తాయి. దట్ ఈస్ ద ట్రూత్. ఓకే, నేర్చుకున్నంత మాత్రాన రిజల్ట్ వస్తాయి అని అయితే నేను చెప్పను, కానీ మీరు దాన్ని అర్థం చేసుకుని మీరు ఇంప్లిమెంట్ చేసుకునే ప్రొసీజర్ లో కొత్త విషయాలు ఏమైనా తెలుసుకున్నారా? అసలు బిజినెస్ పర్సన్స్ డిజిటల్ మార్కెటింగ్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందా? మీరు మీ బిజినెస్ ఆస్పెక్ట్ లో, లెట్స్ ఎగ్జాంపుల్, అంత ముందు సేల్స్ ఒక రకంగా జరగవచ్చు ఆఫ్లైన్ లో, ఆన్లైన్ ద్వారా మీకు సేల్స్ ఎంత ఇంప్రొవైజేషన్ జరిగింది, గ్రోత్ పర్సంటేజ్, జస్ట్ గ్రోత్ చెప్పండి. నేను ఫిగర్స్ చెప్పాను, ఫిగర్స్ వద్దు అని చెప్తున్నాను. ఓకే, సో 2 lakhs, 3 lakhs, 30 lakhs అని నేను చెప్పట్లేదు, గ్రోత్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఆల్మోస్ట్ 60-70% గ్రోత్ అయింది సార్. 60-70% యాక్చువల్లీ నాది బిఫోర్ 1 year నాది కొంచెం చాలా డల్ ఉండే. ఏమంటే యాక్చువల్గా నా లొకేషన్ వచ్చేసి బీరంగూడ, బీరంగూడలోని కిష్టారెడ్డిపేట లొకేషన్ నాది. సో ఈ 1-1.5 year బ్యాక్ నుంచి ఈ 2 years లోపల చాలా షోరూమ్స్ పడ్డాయి నియర్ బై. లింగంపల్లి చందానగర్ మాకు నియర్ బై వస్తుంది. సో దాంట్లో చాలా షోరూమ్స్ పడ్డాయి. సో పడ్డప్పటి నుంచి కొంచెం డల్ గానే ఉన్నది. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, అంటే చేస్తున్నాను, లెర్నింగ్ చేసుకున్నాను, దాన్ని ఇంప్లిమెంటేషన్ లోపల పెట్టినప్పటి నుంచి నాకు అనేది చాలా అంటే చాలా వేరే. ఎందుకంటే మనం ఆఫ్లైన్ లో కూర్చుంటే మన నియర్ బై అంటే మన సరౌండింగ్స్ 1-2 kilometers వరకే మనకు తెలిసిపోతుంది ఆఫ్లైన్ లో కూర్చుంటే. అదే మనం ఒకసారి ఆన్లైన్ లోకి వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం స్ప్రెడింగ్ చేశామనుకోండి, అది మన మానవాళికి అనేది, అంటే మన డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేస్తున్న అంటే నెట్వర్కింగ్ యూజ్ చేస్తున్న మనం చేసే పని అనేది అది మీరు ఇక్కడ ఉండొచ్చు, ఉండే ఇండియాలైనా ఉండొచ్చు, అమెరికాలోనైనా ఉండొచ్చు, అండమాన్లోనైనా ఉండొచ్చు, అది ఎక్కడైనా ఉండొచ్చు. సో అది మీ అది రీచ్ అక్కడ ఉన్న వాళ్ళకి రీచ్ కావాలి అని అంటే కంపల్సరీ అనేది నెట్వర్కింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ నెట్వర్కింగ్ లేకపోతే మీరు ఎక్కడ ఏం చేస్తుంది అనేది ఎవరికి. సో నేను ఈ నెట్వర్కింగ్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి, అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ ప్రాసెస్ అనేది నేను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటి నుంచి చాలా అంటే చాలా మంది ఆల్మోస్ట్ చూస్తున్నారు. కానీ నేనే చెప్తున్నా 31K రీచ్ అయింది అని అంటే ఆల్మోస్ట్ 31,000 మెంబర్స్. సో అందులో బిఫోర్ 4,000 మెంబర్స్ బిఫోర్ అని పెట్టుకున్నా కూడా నాకు 26,000-27,000 మెంబర్స్ అనేది నాకు ఎక్స్ట్రానే రీచ్ అయ్యారు. అది ఓన్లీ సబ్స్క్రైబర్ త్రూ వ్యూ చాలా రీచ్ అయ్యాయి నాకు. ఎవ్రీ వీడియోకి ఎంత లేదన్నా కూడా నాకు నాకు ఒక వీడియోకి అయితే నాకు 1 million ప్లస్ అయింది నాకు. వన్ మిలియన్ ప్లస్ నాకు వితిన్ 1 month లోపల ఒక వీడియోకి 1 million ప్లస్ అంటే నాకు ఈ నేను సోషల్ నెట్వర్కింగ్ యూజ్ చేస్తున్న ద్వారానే కదా నాకు 1 million ప్లస్ అనేది రీచ్ అయ్యింది. సో ఇక్కడ ఆఫ్లైన్ లో కూర్చుంటే మాత్రం నాకు ఆ 1 million ప్లస్ అనేది రాదు. 1 million వరకు ఇక్కడ నాకు ఒక 1,000 మెంబర్స్ అన్న రీచ్ అయ్యేది కాదు. సో అంటే ఒక 10 lakhs మెంబర్స్ కి నేను డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక 10 lakhs మెంబర్స్ కి అనేది రీచ్ అయ్యింది నాకు. అది చాలా సంతోషం. మీ ఎఫర్ట్స్ చెప్పండి. రైట్, ఒక బిజినెస్ ఇప్పుడు స్టూడెంట్ వేరు, బిజినెస్ ఓనర్ వేరు. బిజినెస్ ఓనర్స్ ఏంటంటే సో దే ఆర్ 30 years కావచ్చు, 35-40 అలా ఉంటాయి. రైట్, స్టూడెంట్ వచ్చేసి ఈజీగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలుగుతారు. యాజ్ ఏ బిజినెస్ పర్సన్ మీరు అన్ని మోడల్స్ ఫోకస్ చేయలేదు, మీ బిజినెస్ గ్రోత్ ఓరియంటెడ్ కి సంబంధించిన స్ట్రాటజీస్ ని మాత్రం అప్లికేబుల్ చేశారు మీ బిజినెస్ కి.
సో మీరు నేర్చుకునే ప్రొసీజర్ లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఐ నో రైట్ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఒక వికీపీడియా లాగా క్లీన్ రీసెర్చ్ చేశారు ఈ హర్డల్స్ ని ఎలా ఓవర్కమ్ చేశారు యాక్చువల్ వచ్చి ఇది ఎడిటింగ్ లో మెయిన్ థింగ్ ఫస్ట్ వచ్చేసి ఎడిటింగ్ లో ఎడిటింగ్ లో నాకు ప్రీమియర్ ప్రో కదా సార్ మీకు ఆ ప్రీమియర్ ప్రో యాక్చువల్లీ నా దగ్గర ల్యాప్టాప్ ఉండే సో ఆ ప్రీమియర్ ప్రో నా ల్యాప్టాప్ లో తీసుకున్న తర్వాత కూడా నాకు సరిగ్గా వర్క్ చేయలేదు సో మీ సజెషన్ తీసుకొని నేను ఇంకో ల్యాప్టాప్ తీసుకున్నాను సో అది ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నాది హెవీ రెజల్యూషన్స్ నాది 4K కూడా నాది ఎంత హెవీ ల్యాప్టాప్ తీసుకున్నా కూడా నాకు స్ట్రగుల్ అనేది స్టిల్ రన్నింగ్ అయ్యింది నాకు సో నేను దాన్ని ఏం చేశానంటే మీరు చెప్పే కంప్రెసింగ్ అనేది ఉంది కదా వీడియో కంప్రెసింగ్ అనేది నేను ఎడిటింగ్ చేసుకున్నాను చేసుకొని ఇంకా కొంచెం బెటర్మెంట్ ఎవ్రీడే ఏదో ఒకటి కొత్తది అంటే నేను స్ట్రగుల్ చేస్తున్న ఎవ్రీ ప్రాబ్లం అనేది మీకు అప్రోచ్ అయ్యాను ఆ ప్రాబ్లం అనేది ఆ ప్రాబ్లం నుంచి నేను రెక్టిఫై అయ్యాను మీరు చెప్పడం వల్ల నేను రెక్టిఫై అయ్యాను ఎవ్రీడే నాకు ఒక కొత్త ప్రాబ్లం నాకు క్రియేట్ అయ్యేది నేను చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీడే ఒక కొత్త ప్రాబ్లం నాకు అయ్యేది ఆ ఎవ్రీ ప్రాబ్లం అనేది నేను మీకు ఇంటిమేట్ చేస్తానే ఉన్నాను ఆ ప్రాబ్లం అనేది మీరు నాకు ఇది ఈ విధంగా చేయండి ఇది ఈ విధంగా చేయండి ఇలా చేస్తే ఈ విధంగా వస్తుంది అని నాకు ఎవ్రీ ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ గైడ్లైన్స్ ఇచ్చారు సార్ నాకు అది చాలా హ్యాపీ అసలు నాకు తెలిసి ఎవరు ఇవ్వరు ఇంత ఏమంటారు మైక్రో అంటే చిన్న సూక్ష్మంగా కూడా మీరు నాకు డెప్త్ గా చెప్పారు ఒక రోజు మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగారు నాట్ ఓన్లీ వన్ డే యాజ్ ఎ బిజినెస్ ఓనర్ యాజ్ ఎ స్టూడెంట్ ఎవ్రీ డే అనేది స్పెండ్ చేయరు సో వీక్లీలో ఒక 3-4 hours అనేది డిజిటల్ మార్కెటింగ్ మీద అంటే వాళ్ళ బిజినెస్ గ్రోత్కి సంబంధించిన మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్ డిజిటల్గా ఎలా చేయాలి అనేది 1 week ఎన్ని అవర్స్ ఎఫెక్ట్ చూపిస్తారు మీరు స్టార్టింగ్లో అయితే నేను నియర్ బై నేను మార్నింగ్ 11 o'clock అలా కూర్చుంటే ఈవినింగ్ 6 o'clock వరకు కూడా నేను ఇంకా స్టిల్ వర్క్ పైన ఉన్నాను సార్ నేను స్టార్టింగ్ డేలో ఒక 60-70% డే అంటే డేలో 60-70% డే ఆఫ్ 1 day 6-8 hours నేను స్టార్టింగ్ లో కూర్చున్నాను నాకు స్టార్టింగ్ టైం అది సో మెల్లిగా మెల్లిమెల్లిగా ఒక 15-20 days కొంచెం టైమింగ్ అనేది నాకు తగ్గిపోతూ ఉందన్నట్టు అంటే డే బై డే నేర్చుకుంటున్నాను కదా నాకు అనేది అది రెక్టిఫై అవుతుంది నాకు ప్రాబ్లమ్స్ అనేది డే బై డే రెక్టిఫై ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై అవుతున్న కొద్దిగా నాకు టైమింగ్ అనేది నాకు షార్ట్ అయిపోతుంది అన్నట్టు తగ్గిపోతుంది నాకు వర్క్ అనేది నాకు షార్ట్ టైంలో అనేది నాకు రిజల్ట్ అనేది వచ్చేసేస్తుంది సో ఇప్పుడు నేను ఆఫ్టర్ ఈ టైంలో ప్రజెంట్ టైంలో వచ్చేసేసి నాకు ఒక 1 hour నాకు ఏదన్నా చెప్పాలనుకుంటే ఒక 1 hour టైం తీసుకుంటే నాకు ఈజీగా నాకు సాల్వ్ అయిపోతుంది నాకు నేను చేసే వర్క్ అనేది ఒక 1 hour నాకు అయిపోతుంది స్టార్టింగ్ లో నేను ఎక్కువ టైం ఇచ్చాను కాబట్టి నాకు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసేసి నేను టైం టేకింగ్ అనేది నాకు చాలా తగ్గిపోయింది ఇట్ ఈస్ సైంటిఫికలీ ఇట్ ఈస్ ప్రూవెన్ రైట్ స్టార్టింగ్ లో ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాము తర్వాత ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి తక్కువ టైం లోనే సో సొల్యూషన్ అనేది త్వరగా ఐడెంటిఫై చేస్తాము రిజల్ట్ కూడా చూడగలుగుతాము సో సైంటిఫికలీ ఇట్ ఈస్ ప్రూవెన్ రైట్ అది నాకు కూడా జరిగింది సార్ సో అది ఫస్ట్ తీసుకున్న టైం కు ఇప్పటి టైం కి అసలు కంపారిజన్ లేదు సో థ్యాంక్ యూ సాయి గారు యాక్చువల్లీ సో మీ బిజినెస్ అనేది డిజిటల్గా 60% గ్రో అయింది బికాస్ ఆఫ్ ఓన్లీ యువర్ ఎఫర్ట్స్ రైట్ సో వీ ప్రొవైడింగ్ ద జస్ట్ గైడ్లైన్స్ సో ఎలా చేస్తే రిజల్ట్ ఎలా వస్తాయి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలి బట్ యు ద పీపుల్ రైట్ సో యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా మీరు దాన్ని సీరియస్గా తీసుకొని రైట్ మెథడ్లో ఇంప్లిమెంట్ చేసుకోగలిగారు మీ ఓన్ స్ట్రాటజీని కూడా కొన్ని యాడ్ చేసుకొని ద నెక్స్ట్ లెవెల్ ఎగ్జిక్యూషన్ చేశారు నౌ అంతకుముందు ఇట్ ఈస్ ఏ డిజిటల్ బిబిఆర్ సో వీ ఇంట్రొడ్యూస్ ద ఆల్ఫా కమ్యూనిటీ నౌ ఓకే సో నేను మిమ్మల్ని ఆల్ఫా కమ్యూనిటీ ప్రీమియం క్లబ్లోకి యాడ్ చేస్తున్నాను వీ కాల్ ఇట్ ఈస్ ఏ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్షిప్ ఈ మెంబర్షిప్లో వీ ఎన్హాన్స్డ్ మోర్ నాలెడ్జ్ సో ఇప్పుడు మీకు 30K సో విల్ గో టు ద 40K అనుకుందాము ఓకే సో ఇన్ నెక్స్ట్ వీక్ హోప్ఫుల్లీ సో ఇట్ విల్ రీచ్ 40K
ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ ఎలా ఇంక్రీస్ చేసుకుంటాము? నాట్ ఓన్లీ బిజినెస్ ఆస్పెక్ట్ లో సబ్స్క్రైబర్స్ కి బిజినెస్ కి సంబంధం లేదు, వ్యూస్ కి బిజినెస్ సేల్స్ కి సంబంధం లేదు. కొన్ని వ్యూస్ 100 రావచ్చు, సేల్స్ ఎక్కువ జరగవచ్చు. ఓకే, సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ మీ బ్రాండ్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, సేల్స్ని ఎలా ఆటోమేషన్ చేసుకోవాలి, డిజిటల్ని నెక్స్ట్ లెవెల్, సో ఈ కామర్స్ అంటే మీ బిజినెస్కి నెక్స్ట్ లెవెల్ ఈ కామర్స్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, విల్ టేక్ ద టైం, రైట్? సో ఆఫ్టర్ 1 year కావచ్చు, ఆఫ్టర్ 6 months కావచ్చు, ఒక గోల్స్ అనేది ఫిక్స్ చేస్తాను, రైట్? దాన్ని మీరు చాలా ఈజీగా, రైట్? సో ఇప్పుడు మీరు ఏదైతే కన్సిస్టెన్సీ చూపిస్తున్నారో సేమ్ అదే మెథడ్స్ అనేది ఫాలో అవ్వండి. ఎప్పుడైతే హెచ్యూ అయింది అనుకో, ఓకే, హెచ్యూ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ అనేది, సో మళ్ళీ నేను తీసుకుంటాను మిమ్మల్ని మీ అవైలబుల్ టైంలో. షూర్ షూర్ షూర్. ఇట్స్ ఆల్ అబౌట్ ద సో షార్ట్ ఇంట్రొడక్షన్, బట్ ద హోప్ఫుల్లీ 1 lakh సబ్స్క్రైబర్స్, మీ బిజినెస్ 60% ఉంది కదా, హోప్ఫుల్లీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, సో 3x and 4x, ఓకే, 200 and 300 ఆర్ఎస్ 400% ఎలా ఇంక్రీజ్ అవుతుంది, వాట్ ఈస్ ద గేమ్ చేంజ్? ఎందుకంటే మీ టెక్స్టైల్ ఇండస్ట్రీలో అంత స్కోప్ ఉంది మార్కెట్ లో స్టిల్. దాన్ని మనం నెక్స్ట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్షిప్ లో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, 2 hours ఆఫ్ ద స్పెషల్ సెషన్ తీసుకుంటాము, సో ఎవ్రీథింగ్ ఒక ప్రాపర్ గైడింగ్ అనేది ప్రొవైడ్ చేసి సేల్స్ పిచ్ ఎలా ఉంటుంది. ఓకే, సో చాలా విషయాలు అడగాలి, బట్ ఈ టైం అనేది సరిపోదు. నెక్స్ట్ మైల్ స్టోన్ అనేది మనం రీచ్ అయిన తర్వాత సక్సెస్ గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం, సో షేరింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ టు మీ. మీరు చాలా విషయాలు చెప్పాలనుకున్నారు, బట్ ద నెక్స్ట్ మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత వీ విల్ డిస్కస్. థ్యాంక్ యూ సాయి గారు.